పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హుజూరాబాద్ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేసి టపాకులు పేల్చారు. ఈ సంబరాల కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పివికి భారతరత్న లభించడం పట్ల జిల్లా వాసులు గర్వపడుతున్నారన్నారు. భారతదేశం కోసం పివి నరసింహారావు ఎంతో సేవ చేశారని, కాంగ్రెస్ నేతగా ఉన్న పివి నరసింహారావును ఆ పార్టీయే పూర్తిగా విస్మరించిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏనాడు కూడా పివి నరసింహారావును గుర్తించిన పాపాన పోలేదని ఆయన విమర్శలు చేశారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పివి చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వము భారత అత్యున్నత పురస్కారం అయినటువంటి భారత రత్నని ప్రకటించడం పట్ల వారి స్వగృహమైనటువంటి వంగరలో సంబరాలు చేసుకోవడం జరిగింది. వారి యొక్క విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. సామాన్యమైనటువంటి కుటుంబం నుంచే వచ్చి ఒక స్వాతంత్ర్యం కోసం ఉద్యమించడమే కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా, బహుభాషా కోవిదుడిగా భారతదేశం ఈరోజు ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందంటే దానికి ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి పివి నరసింహారావు గారు. వారికి భారత రత్న రావడం కరీంనగర్ జిల్లా ప్రజలకే కాదు, మొత్తం యావత్ భారతదేశం తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజలు తెలుగు వ్యక్తికి మొట్టమొదటిసారి భారతరత్న రావడం కూడా ఇదే మొదటి వ్యక్తి వారు పివి నరసింహారావు గారు. ఇది మనందరూ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం. వారు ఏదైతే కష్టకాలంలో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచమంతా అదలకుతున్నటువంటి సమయంలో భారతదేశాన్ని నడిపించిన తీరు కానీ, వారు ప్రతిపక్షాలతోటి ఒక ప్రతిపక్ష నాయకుడు అటువంటి వాజ్పేయి గారిని కూడా ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా పంపించడం వారి యొక్క రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఇటువంటి అనేకమైనటువంటి దానిలో వారి చతురతను ప్రదర్శించడం, అదేవిధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రిగా ఎదిగినప్పటికీ వారిని చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవమానించింది. భారత